హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కోడిగుడ్డుతో పకోడి ఎలా చేయాలో చూద్దాము. ఉడకబెట్టిన గుడ్డు తినని వాళ్ళకి ఇలా చేస్తే తినేస్తారండి, ఆయిల్ అస్సలు పీల్చదు. ముందుగా ఒక మందపాటి గిన్నెలో వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లో పెట్టి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. ఇప్పుడు 4 కోడిగుడ్లను శుభ్రంగా కడిగి ఈ వాటర్లో వేయాలండి. జాగ్రత్తగా గుడ్లు పగలకుండా ఉండడానికి సాల్ట్ వేస్తారు. 15 నిమిషాల సేపు గుడ్లను ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి వీటిని పక్కకు తీసుకోవాలండి. కోడిగుడ్లను చల్లని వాటర్లో వేసి తీసుకుంటే ఇలా పెంకు త్వరగా ఊడొచ్చేస్తుందండి. కోడిగుడ్లను అదే హాట్ వాటర్లో ఎక్కువసేపు అలానే వదిలేయకూడదండి. వదిలేస్తే పై పెంకు సరిగా ఊడిరాదు. చల్లని వాటర్లో పోసి పక్కకు తీసుకుంటే త్వరగా ఊడొచ్చేస్తుంది. ఇలా అన్ని కోడిగుడ్లకు పై పెంకు తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ ఉడికించిన గుడ్లను తురుముకుందాము. లోపల ఉండే పచ్చసొన తినని వారు ఉంటే దాన్ని పక్కకు తీసుకొని పైనుండే తెల్ల సొన్నను ఇలానే తురుముకోవచ్చండి, లేకపోతే చిన్నగా కట్ చేసుకోవచ్చు. ఇలా అన్ని ఉడికించిన గుడ్లను తురుముకోవాలి. 4 గుడ్లను తురిమానండి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ 1, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు 1 టేబుల్ స్పూన్, సాల్ట్ 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ కారపొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటిని అన్నిటినీ బాగా కలపాలి. అంతా కలిసేటట్లు రౌండ్ బాల్ లాగా ఫామ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలండి. అవసరమైతే ఇంకొక 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోండి, లేకపోతే ఆయిల్లో వేసినప్పుడు విరిగిపోతాయి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న రౌండ్ బాల్స్ చేసుకుందాము. చూడండి, ఇలా చిన్న బాల్స్ చేసుకోవాలి. దీన్ని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇలానే అన్ని బాల్స్ చేసుకోవాలి. ఇలా రౌండ్ బాల్ షేప్లో ఫామ్ కావాలండి. ఇలా అన్నీ మనకు నచ్చిన సైజులో చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మనం తీసుకున్న 4 గుడ్లకు 15 రౌండ్ బాల్స్ వచ్చాయండి. ఆయిల్ని డీప్ ఫ్రైకి కడాయిలో పోసి ఫ్లేమ్ హైలో పెట్టాలి. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఫ్లేమ్ మీడియంకి తగ్గించి మనం చేసుకున్న రౌండ్ బాల్స్ని ఆయిల్లో జాగ్రత్తగా వేయాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ని ఇలా కొంచెమే వేసుకోండి. ఒకవేళ ఈ బాల్స్ పగిలిపోయినా ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. వీటిని ఆయిల్ స్ట్రైనర్తో తిప్పుకుంటూ 2 వైపులా ఎర్రగా కాలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యాయండి. ఇప్పుడు ఆయిల్ స్ట్రైనర్తో వీటిని ప్లేట్లోకి తీసుకుందాము. ఇలానే మిగిలిన వాటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. వాటర్ లేకుండా పిండితోనే వీటిని బాగా కలిపి ఇలా చేసుకోవడం వల్ల ఆయిల్ అసలు పీల్చలేదండి. ఇవి ఇలానే మిగిలిన రౌండ్ బాల్స్ని ఆయిల్లో జాగ్రత్తగా వేసుకొని ఫ్రై చేసుకుందాము. వీటిని తిప్పుకుంటూ 2 వైపులా కాలేంత వరకు ఉండాలి. ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యాయండి. ఆయిల్ స్ట్రైనర్తో ప్లేట్లోకి తీసుకుందాము. ఇలానే అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేయాలి. మీరు కూడా ట్రై చేయండి, ఆయిల్ అస్సలు పీల్చవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.